మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం సార్. మంత్రి గారు ఇచ్చిన మొదటి క్వశ్చన్ సమాధానం, నవంబర్లో 6,000 క్యూసెక్కులు నీళ్లు మా జిల్లాకి ఇచ్చామని చెప్పి, మా ప్రాంతానికి అద్దంకి బ్రాంచ్ కెనాల్కి ఇచ్చామని చెప్తా ఉన్నారు సార్. అందులో కేవలం 2 టీఎంసీలు మాత్రమే ప్రకాశం జిల్లాకి ఇచ్చారు సార్. ముఖ్యంగా అద్దంకి ప్రాంతం కానీ, పచ్చూరు ప్రాంతం కానీ, అద్దంకి బ్రాంచ్ కెనాల్కి మాత్రం ఒక టీఎంసీకి మించి మాకు నీళ్లు రాలేదు సార్. వాస్తవంగా అద్దంకి బ్రాంచ్ కెనాల్ దగ్గర 18 మైళ్ళ దగ్గర మా జిల్లాకు సంబంధించిన నీళ్లు 2 టీఎంసీలు ఇచ్చామని చెప్తా ఉన్నారు. ఇక్కడ గణాంకాలు చూస్తే మాత్రం ఇదన్నీ కూడా అద్దంకి బ్రాంచ్ కెనాల్ దగ్గర అధికారుల దగ్గర తీసుకొచ్చిన లెక్కలు సార్. దాదాపు 1.2 టీఎంసీలు మించి నీళ్లు రాలేదు. అది కూడా 16వ తారీఖు నుంచి రిలీజ్ చేస్తే మా జిల్లాకు వచ్చే తలకి 3 రోజులు పడుతుంది. తర్వాత లాస్ట్ 2 రోజులు ముందు ఆపేస్తే తర్వాత 13 రోజులు నీళ్ళు ఇస్తే, నీళ్ళు వస్తే కలవలో 8 రోజులు మాత్రమే నీళ్లు సక్రమంగా పారినాయి. అది కూడా 700 క్యూసెక్కుల నుంచి 690 క్యూసెక్లు, యావరేజ్గా 650 క్యూసెక్కులు తప్పక నీళ్లు పారలా. దీనివల్ల కొన్ని చాట్ల మేజర్లకు ఎక్కట్లా నీళ్లు ఎక్కి, కొన్ని చాట్ల నీళ్లు చెరువులకు పెట్టుకోలేని పరిస్థితి ఏర్పడిందనమాట సార్. మీ ద్వారా చెప్తా ఉన్నాం, 30% మించి నవంబర్లో ఇచ్చిన నీళ్ళకి 30% మించి మా చెరువులు ఎక్కడ కూడా నిండ్ల, ఎక్కడ కూడా సరైన మానిటరింగ్ లేదు. జిల్లా అధికారులు కానీ, కలెక్టర్లు కానీ, వీళ్ళందరూ కూడా కాలాల మీదకి వచ్చిన పరిస్థితి మాకు ఎక్కడ కూడా కనపట్టల. అది కాకుండా ఇంకోటి, మొన్న ఈ మధ్య మళ్ళీ నవంబర్లో మళ్ళీ రిలీజ్ చేశామన్నారు. దాదాపు 2.5 టీఎంసీ వాటర్ రిలీజ్ చేశారు, కోటప్పకొండ అవసరాలకో లేకపోతే మిగతా వాటికి రిలీజ్ చేశారు. అందుట్లో కూడా మాకెక్కడ కూడా, మా ప్రకాశం జిల్లాకు సంబంధించి ఎక్కడ కూడా నీళ్ళు రాలా. నిన్న మొన్నట్లో 3 రోజుల క్రితం కూడా మీరు రిలీజ్ చేశారు, మా జిల్లా నుంచి అధికారులు 3.2 టీఎంసీలు నీళ్లు మా జిల్లాకు కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. అది మా జిల్లాకి ఎన్ని నీళ్ళు ఇస్తున్నారు, ఆ జిల్లాకి నీళ్ళు ఇచ్చి పూర్తిగా నింపే అవకాశం ఉందో సార్? ఒక్కసారి మీరు వాస్తవాలు లోకి వెళ్తే, ఇప్పుడు ఒక్కసారి సార్, ఒక్క నిమిషం సార్, ఇది ఇంపార్టెంట్ సార్. మా జిల్లాకి మంచి నీళ్ళు సార్ చాలా ఇబ్బందిగా ఉంది సార్. దాదాపు జనవరి నుంచి ఇవాళ దాకా మంచి నీళ్ళు సార్.